మనిషికి తెలిసిన గొప్ప సంఘటనలు ఏంటి అతని జీవితంలో? అతని పిల్లలు పుట్టడం, కొడుకు కూతురు ఇష్టమైన వాళ్ళు, అంతకుముందు పెళ్లి అవటం, అంతకుముందు అతను పుట్టడం, అతను పుట్టడం తెలియదు, పిల్లలు పుట్టడం అనేది ఇంకా జరగలేదు, పెళ్లి అయితే కదా పిల్లలు పుట్టడం. సో చచ్చిపోయేవాడు పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి చూస్తే అతని జీవితంలో జరిగిన అద్భుతమైన వైభవమైన ఒక సంఘటన మ్యారేజ్, అది పెడితే బాగుంటుంది అని అనిపించి దాన్ని లాస్ట్ సాంగ్ కింద. సో అక్కడ అలాంటి సాంగ్ లేకపోతే ఇబ్బంది అయిపోతుంది అని అనుకుంటాను. అనుకున్నప్పుడు జనరల్ వాళ్ళ ఒపీనియన్ చెప్పారు, దాని మీద ఒక డిస్కషన్ జరిగింది. సో ఫైనల్ గా నేను చెప్పాను కంపల్సరీ ఈ పాటే ఉండాలి, ఈ పాట ఉండిపోతుంది, ఈ సినిమా తరతరాలు ఉండిపోతుంది, అది నాకు అర్థం అవుతుంది. వేరే పాట పెట్టుకోండి కావాలంటే చెప్పాను, నేను వెళ్ళిపోతాను మీరు పెట్టుకోండి అంటే వాళ్ళు అంత దూరం కూడా వెళ్ళలేదు. వాళ్ళు వాళ్ళు కూడా రిస్క్ తీసుకు, ముఖ్యంగా మా ఆయనకు నచ్చకపోయినా ఆయనకి తప్పని తెలిసినా లేదు వంశీ చెప్తున్నాడంటే ఏదో ఉంది, అందరూ నా మీద కంప్లీట్ నమ్మకం పెట్టారు, నాకు కావాల్సినంత ఇచ్చారు.